ఇష్యూస్ మీద సమాధానం కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతే ఇట్లాంటి డైవర్షనరీ టాక్టిక్స్ అంటారు. ఎవరిని ఎవరు అవమానించారండి? ఎందుకు అవమానించారు? ఎవరు అవమానించారు? ఎక్కడ అవమానించిన మేము వారిని చెప్పండి. మేము ఎక్కడ అవమానించిన వారు? ఎక్కడ అవమానం జరిగింది వారికి? ఎందుకు జరిగింది అనుకుంటున్నారు వారు? అసలు మా గవర్నర్తో మాకెందుకు పంచాయతీ ఉంటుంది? అసలు గవర్నర్ వ్యవస్థతో మాకు ఎంత గౌరవం ఉండాలో అంత గౌరవం ఉంది. వారికి ఎక్కడ అవమానం జరిగింది అసలు? చెప్తే మేము కూడా వింటాం, అర్థం చేసుకుంటాం. గవర్నర్ గవర్నర్గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాము. ఎక్కడ వారి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా మేము చేయలేదే. వారు ఎందుకు ఊహించుకుంటున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో నేను ఇంకోటి కూడా అడుగుతాము. వారు నిన్న మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో నేను అభ్యంతరం పెట్టినందుకు నన్ను అవమానిస్తారా అని అడుగుతున్నారు. కౌశిక్ రెడ్డి గారిని వారు, ఆయన రాజకీయ నేపథ్యం కాబట్టి నేను అలవ్ చేయలేదని కూడా చెప్పినట్టు నేను విన్నాను. నేను విన్నాను, నాకు చూడలేదు, పేపర్లో చూసాను. మరి నేను అడుగుతా ఉన్నా బ్రదర్, గవర్నర్ కావడానికేమో రాజకీయ నాయకులు కావచ్చట. ఆమె నిన్న మొన్నటి దాకా గవర్నర్ అయ్యాము, నామెవరు? భారతీయ జనతా పార్టీ తమిళనాడు పార్టీ అధ్యక్షుడ. మరి గవర్నర్ అయితేనేమో రాజకీయ నేపథ్యం అడ్డం రాదు, ఎమ్మెల్సీ అయితే అడ్డం వస్తుందా? మాట్లాడే ముందు గవర్నర్ గారు, వారంటే మాకు చాలా గౌరవం ఉంది, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉంది. నరసింహన్ గారు ఉన్నప్పుడు మాకే పంచాయతీ లేదు, మరి వీరితో మాకెందుకు ఉంటుంది పంచాయతీ? వారెందుకు ఊహించుకుంటున్నారు? కానీ వారు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు ఏ రకం.